చిరంజీవి గారి విషయంలో ఎలాంటి విమర్శలు వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చాయో ఇప్పుడు నరేష్ గారి పట్ల కూడా అలానే అంటే ఈవెంట్ చేయలేదేనా అంటే అప్పుడు ఆ టైంలో మహేష్ బాబు గారు చేస్తా అన్నారు మరి చేయలేదు కదా అనే విమర్శలు అది అట్లా సమాధానం నరేష్ గారు చెప్పాలి ఎందుకంటే నేనైతే నేనైతే అసలు ప్రోగ్రాము ఆ సినిమా అప్పుడే నరేష్ గారి ప్రోగ్రామ్ మన సారీ మా హీరో మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ అయిపోయేది నాకు నరేష్ కూడా ప్రాబ్లం యాక్చువల్ గా ప్రాబ్లం నరేష్ లేదు అసలు ఎవరికి ఉండదు శత్రు ఇప్పుడు ఎవరికి ఉండదు వాస్తవంగా ఎందుకు అనుకుంటారు తప్ప అది చిన్న చిన్న మనస్పర్ధలే తప్ప మాలో అందరూ కలిసిమెలిసే ఉంటారు కదా నాకు అసలు నాకు కోపం జమ్మున వస్తుంది కానీ ఇప్పుడు ఈ ఈ ప్రస్తావన ఒక రకంగా అంటే మీ మీ తరపు వాళ్ళు లేవనెత్తుతున్నారా లేక ఎట్లా ఎలా వస్తుంది ఇది అనేది నా తరపు నాకు ఎప్పుడు టచ్లు లేదు అంత దుర్మార్గం కాదు నా తరపు వాళ్ళని నేను ఎక్కేసి మీరు ఎవరైనా నా తరపు నా తరపున అందరూ నగ్గారు కదా ఒకటి నేను ఎంత సిన్సియర్గా చెప్పడానికి ఈ మాట చెప్తాను నా తరపున ఈసీ మెంబర్లు అందరూ నా తరఫున నగ్గారు రాజీవ్ కనకాల రాజు రాజీవ్ కనకాల నాకు ఇంత తెలుసు వాళ్ళ ఇంట్లో మనిషి ఈ రోజు వరకు రాజీవ్ కనకాల నాకు ఫోన్ చేయలే నేను రాజీవ్కి ఫోన్ చేయలేదు ఎక్సెప్ట్ పర్సనల్ విషయాలు తప్పి అదేలే అలాగే ఎవరైతే నా నా శివాజీ రాజా ప్యానల్లో ఉండు పది మంది పదిహేను మందిని అగ్గారో వాళ్ళు ఎప్పుడు నేను ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి గైడ్ చేసుకొని ఏ రోజే ఇవ్వలే ఓకే అలా ఇస్తే నా టూ ఇయర్స్ ఉండగలరా నేను నా పదిహేను మందిని రాజీనామా చేయించేయలేనా నా చేతిలో పని ఓకే అంతేగా అయిపోయింది కదా అదే మీకు అర్థం ఈసీ వాళ్ళే అవును కదా నా మనుషులే నేనేంటో వాళ్ళందరికీ తెచ్చు నేను వాళ్ళతో నేను రాజ్ వైస్ ప్రెసిడెంట్ నావాడే బెనర్జీ నా వాడే నేను వాళ్ళతో నేను రాజీనామా చేయించలేనా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ గొడవలు పడ్డారు ఆ పడినప్పుడు నేను దాని అడ్వాంటేజ్ తీసుకోలేను నేను ఎప్పుడైనా ఎక్కడ ప్రశ్నలు చెప్పాను అది నేను ఇంకా గౌరవంగా చెప్పాను వాళ్ళ మీద రాజశేఖర్ గారు వెళ్ళాడు ఇచ్చారు గ్రేట్ అయినా ఆయన ఏమనకండి అని చెప్పిన ఏకైక వ్యక్తి నేనే అసోసియేషన్ బాగుండాలని చెప్తాను ఇప్పుడు మురళీమోహన్ గారు ఎంత జరుగుతున్న కాము ఎందుకున్నారు ఇంట్లో అసోసియేషన్ రోడ్డు మీద పాడేయకండి అని పెద్ద మనిషి తరహా చేసుకుని చిరంజీవి గారు కానీ మోహన్ బాబు గారు కానీ మురళీమోహన్ గారు కానీ అసలు హెల్ప్ కాము కూర్చున్నారు కదా ఓకే వీళ్ళు వాళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు రెండు రాళ్ళు జరుగుతుంటారు సిన్సియర్గా ఇప్పుడు ఎవడెంత నాకు అర్థం ఏంటంటే ఎవడెంత సిన్సియర్గా చేసినా ఓ బురదలు వేసాం అనుకోండి ఇంకా మనం కడుక్కోవటమే సరే దాటి మళ్ళీ వాళ్ళు చేసుకుంటుంటారు మన ప్రతి వాడు ఇంటికి వెళ్ళి చెప్పలేం ఇక్కడ అంటే ఇది వాస్తవానికి ఫస్ట్ టైం మీరు యునానమస్గా ప్రెసిడెంట్గా అయిన తర్వాత నెక్స్ట్ టర్ము నరేష్ గారు ప్రెసిడెంట్గా నేనే ఉండాలనే ప్రపోజల్ రావటం వల్ల అది కొంచెం ఎక్కడో బెడ్స్ కొట్టి తర్వాత నాగబాబు గారు ఎంటర్ అవ్వటం లాంటిది జరిగింది అది అట్ల తర్వాత ట్విస్ట్ అయ్యి ఎలక్షన్ దాకా వెళ్ళింది అనేది మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు నేను అంటే ఇద్దరి మధ్య రావటానికి అసలు రెండు ప్యానల్గా క్రియేట్ కావడానికి నాగబాబు గారు ఎంట్రీ అప్పుడు కూడా మీరు మా ఉద్దేశం ఏంటంటే ఒక రేంజ్ తీసుకొచ్చి మా స్టేషన్ని ఇంకొక టూ ఇయర్స్ మా ఫ్యాన్లు ఉంటే కనుక ఏది గోల్డేజ్ సోమ్ అనుకున్నాం కదా అది దాన్ని మా అందరిలోనే ఉంది ఓకే కొంతమందికి ఏంటంటే బుట్టి పుణ్యానికి పేరు వచ్చేస్తుందని ఎవరు ఒకరిద్దరు ఉండొచ్చు డెఫినెట్గా దీంట్లోనూ రైట్ ఇప్పుడు వీడికి పేరు వచ్చేస్తుంది నాకు వస్తుంది కమిటీకి వస్తుంది అదే ఆర్టీ స్టేషన్కి వస్తుంది ఇప్పుడు మలయాళంలో బిల్డింగ్ కట్టారంటే మలయాళంలో బిల్డింగ్ కట్టారంట మనం అనుకుంటాం తప్పితే పలానా వాడి కట్టాడనే ఉండదు ఇక్కడ ఇరవై ఆరు మంది కష్టపడితేనే అవుతాయి ఏ ఒక్కడ వల్ల ఏది కాదు రైట్ పైగా ఈ ఇరవై ఆరు మంది కూడా మిగతా ఇండస్ట్రీ పెద్దలందరితోనూ ఎంత సఖ్యతగా ఉంటే ఇవి అవుతాయి ఓకే ఇరవై ఆరు మంది ఏం చేయలేరు ఓకే అక్కడ వీళ్ళు జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి ఏం పెట్టరు అక్కడ ఇరవై ఆరు మంది వీళ్ళు మిగతా వాళ్ళతో ఎంత కంఫర్ట్గా ఉంటారు వాళ్ళతో ఎంత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళతోను మిగతా హీరోలతోను ఇప్పుడు శివాజీరాజు లేకపోతే ఇంకొకరిలో వెళ్తే ప్రోగ్రామ్ చూసారండి అక్కడ కరెక్ట్ అమెరికాలో కానీ న్యూజిలాండ్లో కానీ ఇప్పుడు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను గర్వం వెళ్ళి నేను రష్యా క్రితం చెప్పాను వెళ్ళి ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి జాతరగా చేసుకున్నామా వెనకాల వాళ్ళకి అల్సి ఉంటే నేను ఉంటాను అది డెఫినెట్గా చేద్దాం ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడు ఏంది మళ్ళీ అక్కడ రెండు భాగాలు అయినాయి ఇది నేను చెప్పేసరికి అక్కడ రెండు భాగాలు అయినాయి రెండు భాగాలైనా మూవీ ఆర్టిస్టేషన్ బాగుపడాలంటే ఇప్పుడు నేను బయట ఓడిన కింద లెక్క కదా యాజ్ మెంబర్గా ఇక న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ వచ్చింది మీరు చేసుకోండి బాగుంటుంది లేదా ఖమ్మంలో ఏదో ప్రోగ్రామ్ చేస్తారు మీరు చేసుకోండి రాజశేఖర్ గారు చాలా ఇంట్రెస్ట్ చూపి ఈ లోపు ఆయన పదవే లేదు డిస్ప్యూట్ కమిటీ ఆయన ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించాడు రాజశేఖర్ రాజశేఖర్ జీవిత గారు కూడా అన్నాడు చేద్దాం చేద్దాం చేద్దామని ఈ లోపు ఈ కరోనా రావటం మాకు అక్కడ పదవుల్లో ఉన్నామా లేదా లేకపోతే వీళ్ళు ఆ ప్రోగ్రామ్ చేస్తే వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుంది మీరు లేనప్పుడు అని ఉంటే నాకు ప్రోగ్రామ్ వాళ్ళకి అప్ చెప్పాను కదా అంటున్నారు రైట్ అంతేగా ఓకే నాకు వాళ్ళకి అబ్ చెప్పవలసిన పని ఉంది మళ్ళీ వెయిట్ చేస్తాను నేను ప్రెస్టెంట్ అయితే చేసుకుంటాను పోగ్రాలు అనుకు అనుకున్న ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం మనం గొడవలు పడి మనం మనం ఈగోలు గెలిపోతే నష్టపోయేది ఎవరంటే నోట్లోకి నోట్లో వాళ్ళు నష్టపోతుంది దానివల్ల ఏమవుతున్నాయి ఆ పాపం మనం మూట కట్టుకుంటాం అవి మనకే తగులుతాయి ఆ పాపాలన్నీ అవి తెలుసుకోవాలి ఎవరైతే తప్పు నేను తప్పు చేస్తే నేను తెలుసుకోవాలి ఇప్పుడు ఎవడు ఏ మూట కట్టుకెళ్తాడు చెప్పండి అందరికి ఇంచుమించు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి ఎవడేం పట్టుకెళ్తాడు చెప్పండి సరదాగా మాట్లాడు ఎవడేం పట్టుకెళ్తాడు ఎవరు పట్టుకెళ్ళరు ఎవరు పట్టుకెళ్ళరు అందుకని జన్యున్గా ఉండండి ఎవడైనా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు సంబంధించి ఇలా జరుగుతున్నప్పుడు అంటే రూటు మారుతుంది వీళ్ళ ప్రవర్తనలో కావచ్చు వీళ్ళు ఈ విధంగా ఆ టైం ఆ టైంకి వచ్చేసరికల్లా వర్గాలుగా డివిజన్ అవుతున్నారు అయిపోయి ఈ విధంగా చేస్తున్నారు అన్నప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు నచ్చజెప్పినా వినకపోవడానికి కారణం అంటే వర్గాలు ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిన వర్గాల కింద లెక్క కట్టొచ్చా వీటిని నేను పెద్దోళ్ళు చెప్పింది అంటే ఓకే నన్ను దీంట్లోంచి లెక్కల నుంచి నన్ను పక్కన పెట్టచ్చు ఎందుకంటే ఓకే నేను పెద్దోళ్ళు ఏదన్నా చెప్తే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇదే ఓకే ఓకే ఎందుకంటే మనకన్నా ఐదేళ్ళు ఆరు ఏళ్ళ ముందు సీనియర్స్ వాళ్ళకు అనుభవం ఉంది చాలా పెద్ద స్టేజ్లో ఉన్నారు అన్ని విధాలుగాను కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు మూవీ అటిస్టేషన్ బాగుపడటానికే వాళ్ళని చెప్పేపు చూస్తారు చరగొట్టేట ఓకే మనం వినలేదు అనుకునే వ్యక్తిని వీరి ఇంట్లో లేదండి నేను చెప్పటం నేనేవాడిని అది నా చేతుల్లో లేదు కదా ఒక్క దాసనాన్న రావు గారు ఉండేటప్పుడు మాత్రం ఎలా అయితే చాలా జాగ్రత్తగా ఆయన కన్వీనియంట్గా ఇద్దరిని కూర్చోపెట్టి చాలా జాగ్రత్తగా చేసేవారు అంత ఓపిక అందరికీ ఎందుకు ఉంటుంది ఇప్పుడు ప్రాంగా మాట్లాడుకుంటే ఈ ప్యాండమిక్ ఇయర్లో మొన్న వచ్చిన కరోనా దెబ్బకి చిరంజీవి గారు భరతోజ గారు దామోదరు శంకర్ వీళ్ళందరూ లేకపోతే ఏమైపోయారు అందరూ చెప్పండి ఫుడ్ కదా సీసీసీ సిసిసి లేకపోతే మీరు ఊహించండి ఎన్ని కష్టాలంటే ఆయన కష్టాలు పడేవారు నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి చెప్పా నువ్వు వెయ్యి రూపాయలు బేట తీసుకుంటున్నావు అనుకో నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటున్నావు అనుకో రెండు వందలు దాయి ఇలాంటివి ముందు ముందు చాలా వస్తాయి మనం దేహేని ఇంకొకటి అడగలేము మనకు ఆత్మాభిమానం ఉంటుంది ఈ రోజు అంటే సిసిసి కాపాడింది చిరంజీవి గారు ఆ బంచ్ ఆఫ్ పీపుల్ మంచి వాళ్ళు చేద్దాం ఉన్నది వీళ్ళు కాపాడారు కాబట్టి సరిపోతుంది దీని గురించి ఇప్పుడు ఉండాలి ఏంటంటే అండి సపరేట్గా ఫండ్ ఉండాలి ఒక ఆరు కోట్లు సపరేట్గా ఒక ఫండ్ ఏదన్నా పెద్ద చేసి సిసిసి ప్రతిసారి చిరంజీవి గారు చేతుల నుంచి ప్రభాస్ చేతుల నుంచి ఇంకో చేతుల నుంచి పెట్టుకోలేరు కాదు ప్రతిసారి పెట్టుకోలేరు ఎప్పుడో ఏ ఏమేత్తం ఏమో తెలియదు తెలియదు ప్రతిసారి వాళ్ళే ఎందుకు పెట్టుకోవాలి మనం ఎందుకు జాగ్రత్త పడకూడదు అది వెయ్యి రూపాయలు తీసుకున్న టెక్నీషియన్ అయినా వంద కోట్లు తీసుకున్న టెక్నీషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా సరే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది నాకైతే మొన్న చాలా బాగా నచ్చింది మీరు చేసిన కార్యక్రమాలు అయితే చాలామంది అడిగారు మీరుంటే ఈ టైంలో ఎలా జరిగేదని కాదు కాదు ఎవరైనా చెప్పినా కూడా అంత పెద్దగా మనం చేయాలి